हाई फ्रेंड्स वीडियो मन मन की आंध्र प्रदेश में कांस्टेबल नोटिफिकेशन वो मन ऑप्शंस दाने तो मन की ये कांस्टेबल उद्योग विधु उठाई पोस्टिंग एक्स्टर अने दाने गुरी डीटेल तेजक फ्रेंड्स मरी आलरेडी कांस्टेबल नोटिफिकेशन अप्लाई वाला की विषया तेसुच्छ क्रोतगावरते अल्लाई वाली वालसमें वीडियो चुनाव वीडियो चाहना वीडियो अंदर की तेदेना तेने वाली उपयोगपड़ी अने उदेश वीडियो चयन जरूर वीडियो के लिए मुझे ना वीडियो मोदी सारी चूंते तपन सा सब्सक्राइब फावी अला पक्न गंट सिंबल ऐक्टिवेटी अब नीन वीडियो अभी नोटिफिकेशन का राव जरूर सो फ्रेंड्स मन मन की कास्टेबल नोटिफिकेशन इच्छे मन की रेवे पद्धति अंत मुदल का मन की ऐसी रकल पोस्ट रिजर सिविल एआर एपीएसपी जैल वार्डर फैर यह रकल पोस्ट रिजर फ्रेंड्स मन की फस्ट मन सिविल जनरल सिविल की सिविल की एक्व पोस्ट अंदव सिविल कास्टेबल कट आफ कुछ तक उविल कास्टेबल की लेडीस जेंट्स इधर अप्लाई दा तो सिविल कास्टेबल अने डिस्ट्रिक्ट पोस्ट फ्रेंड्स मन की सिविल कास्टेबल उद्योग मन की पोस्टिंग अने जिल्ला अंटे गुंटूर प्रकाश दा तो विशाखपट्नम उदा आ जिल्ला लोपले पोस्टिंग अने उद्योग जिल्ला वर की दीनिकि लेडीस जेंट्स इधर अप्लाई फिजिकल टेस्ट को वच्चेसर की मन की जनरल फिजिकल टेस्ट मूड इवेंट उठाई 100 मीटर्स 1600 मीटर्लु दा तो लांग जंप ఈ సివిల్ పోస్ట్ కి ఈ సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ కి రెండు ఈవెంట్ సరిపోతాయి ఫ్రెండ్స్ మనకి 1600 మీటర్ల అనేది ఖచ్చితంగా కొట్టాలి దానితో పాటు 100 మీటర్స్ గాని లాంగ్ జంప్ గాని ఏదో ఒకటి క్వాలిఫై అయినా మనము ఈ సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతాము మనకి ఆల్రెడీ సివిల్ కానిస్టేబుల్ డ్యూటీస్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే మనకి ఉద్యోగం వచ్చిన 2-3 సంవత్సరాల వరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పని చేస్తారు దాని తర్వాత స్టేషన్ అలాట్మెంట్ ఉంటుంది మీ యొక్క డ్యూటీస్ అనేది స్టేషన్ లో నిర్వహించడం జరుగుతుంది సివిల్ కానిస్టేబుల్ గురించి అయితే కొంతవరకు మంచి సమాచారం ఇది ఫ్రెండ్స్ తర్వాత మనం ఏఆర్ కానిస్టేబుల్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఏఆర్ కానిస్టేబుల్ అనేది డిస్ట్రిక్ట్ పోస్ట్ మనకి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఖచ్చితంగా మన యొక్క విధులు అనేది జిల్లా లోపల నిర్వహించాల్సి వస్తుంది ఈ ఏఆర్ కానిస్టేబుల్ కి ఫిజికల్ టెస్ట్ కు వచ్చేసరికి ఖచ్చితంగా 3 ఈవెంట్స్ కొట్టాలా ఫిజికల్ టెస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఏఆర్ కానిస్టేబుల్ వస్తుందని చెప్పుకోవచ్చు ఇదనేది జిల్లా పోస్ట్ దానితో పాటు ఫిజికల్ టెస్ట్కి వచ్చేసరికి 3 ఈవెంట్లు క్వాలిఫై కావాలి 1600 మీటర్లు 100 మీటర్స్ లాంగ్ జంప్ 3 ఈవెంట్లు క్వాలిఫై అయితేనే మనకి ఏఆర్ పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది తర్వాత వీళ్ళ యొక్క విధులు చూసినట్లయితే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండి ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో ఎక్కడైతే సమ్మెలు ధర్నాలు అవి జరుగుతున్నాయో ఇమీడియట్గా అక్కడికి పంపించడం అవుతుంది ఈ ఏఆర్ పోస్ట్కి లేడీస్ జెంట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏఆర్ పోస్టుకు సంబంధించిన సమాచారం ఇది తర్వాత ఫైర్ కానిస్టేబుల్ చూసినట్లయితే అదే ఫైర్ మ్యాన్ చూసినట్లయితే ఈ ఫైర్ కానిస్టేబుల్ పోస్ట్ కూడా డిస్ట్రిక్ట్ పోస్టే దీనికి వచ్చేసి ఫిజికల్ టెస్ట్ లో రెండు ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది 1600 మీటర్లు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలా దాంతో పాటు 100 కానీ లేదా లాంగ్ జంప్ కానీ ఏదో ఒకటి క్వాలిఫై అయితే ఈ ఫైర్ కానిస్టేబుల్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాం మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మీ జిల్లాల్లో ఉన్న ఫైర్ స్టేషన్లో మీ విధులు నిర్వహించవలసి వస్తుంది ఫైర్ కానిస్టేబుల్ అంటే మీకు తెలుసు కదా ఎక్కడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేదా ఏదన్నా ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ తగలబడుతున్నప్పుడు వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫైర్ కానిస్టేబుల్ అనేది డిస్ట్రిక్ట్ పోస్ట్ ఈ ఫైర్ కానిస్టేబుల్కి ఓన్లీ జెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి లేడీస్ అనేది అప్లై చేసుకోవటం అంటే లేడీస్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్లో ఇవ్వలేదు సేమ్ ఫైర్ కానిస్టేబుల్కి సంబంధించిన సమాచారం ఇది తర్వాత మనం ఏపీఎస్పీ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఈ ఏపీఎస్పీ గురించి చూసినట్లయితే ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుకి ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఖచ్చితంగా 3 ఈవెంట్లు క్వాలిఫై కావాలి మనకి 1600 మీటర్లు 100 మీటర్స్ లాంగ్ జంప్ ఎవరికైతే ఫిజికల్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్లే ఏపీఎస్పీ పోస్టుకి ఎలిజిబుల్ అవుతారు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏఆర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు కొట్టాలంటే 3 ఈవెంట్లు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి సో మనకి ఏపీఎస్పీ అనేది స్టేట్ క్యాడర్ పోస్ట్ ఫ్రెండ్స్ మనకి
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే సెకండ్ బెటాలియన్ కర్నూలు, థర్డ్ బెటాలియన్, ఫిఫ్త్ బెటాలియన్, ఇలాగా ఆంధ్రప్రదేశ్లో ఒక 8 బెటాలియన్స్ ఉండే. అవి 16 బెటాలియన్ విశాఖపట్నం, 11 బెటాలియన్ కడప, 6 బెటాలియన్ మంగళగిరి, 11 బెటాలియన్ కడప ఓకే, 3rd బెటాలియన్ కాకినాడ, అలానే 2nd బెటాలియన్ కర్నూలు, అలాగ ఒక 8 ఉండే. ఈ బెటాలియన్లో వాళ్ళ అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి నోటిఫికేషన్లో మెన్షన్, ఏ బెటాలియన్లో ఖాళీలు ఉన్నాయో అనే దాన్ని మెన్షన్ చేసిన దాన్ని బట్టి మీకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎస్పీ వచ్చేసి మనకి జనరల్గా చెప్పుకోవడం బయట ఏఆర్ ఏపీఎస్పీ అనేది ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది. దాంతోపాటు పోస్టింగ్ అనేది మన రాష్ట్రంలో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్ సమాచారం ఇంతవరకు సరిపోతుంది. ఏపీఎస్పీ కానిస్టేబుల్కి జెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. లేడీస్ ఎలిజిబిలిటీ మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదు. మనకి లేడీస్ ఎలిజిబిలిటీ అనేది లేదు ఫ్రెండ్స్. తర్వాత మన జైల్ వార్డర్ కానిస్టేబుల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ జైల్ వార్డర్ అనేది స్టేట్ క్యాడర్ పోస్ట్. మనకి రాష్ట్రంలో ఉన్న జైల్స్లో అంటే రాజమండ్రి, విశాఖపట్నం ఇటు సైడ్, కర్నూలు, ఏ జైల్లో అయినా కానీ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఈ జైల్ వార్డర్కి లేడీస్ ప్లస్ జెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జైల్ వార్డర్కి ఫిజికల్ టెస్ట్లో 2 ఈవెంట్స్ కొడితే సరిపోతుంది. అంటే 1600 మీటర్లు ఖచ్చితంగా కొట్టాలా, దాంతోపాటు 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ ఏదో ఒకటి కొట్టినా సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి సాధారణంగా మనకి నోటిఫికేషన్స్ ఇది కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ ఈ ఆప్షన్ ఇస్తే బాగుండు, లేకపోతే ఫస్ట్ ఫైర్ పెట్టుకుంటే బాగుండు, లేకపోతే సివిల్ పెట్టుకుంటే బాగుండు అనేది తర్వాత బాధపడిపోతూ ఉంటారు. సో మనకి నోటిఫికేషన్లో 5 రకాల పోస్టులు ఇస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను, సివిలు, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్, జైల్ వార్డరు. మనకి లేడీస్ ఎలిజిబిలిటీ వచ్చేసి సివిల్కి, ఏఆర్కి, జైల్ వార్డర్కి, ఈ మూడింటికి ఎలిజిబిలిటీస్ లేడీస్. తర్వాత జెంట్స్ వచ్చేసరికి ఈ 5 పోస్టులకి ఎలిజిబులే. తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్కి వచ్చేసరికి మనం 3 ఈవెంట్స్ కొట్టామంటే అంటే 100 మీటర్స్, 1600 లాంగ్ జంప్, 3 ఈవెంట్స్ మనం క్వాలిఫై అయితే ఈ 5 పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతాము. మనము 1600 మీటర్ కొట్టేసి తర్వాత 100 కానీ లాంగ్ జంప్ కానీ ఏదో ఒక ఈవెంట్ ఫెయిల్ అయ్యామంటే 3 పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతాం. ఆ 3 పోస్టులు వచ్చేసి సివిలు, ఫైరు, జైల్ వాటరు. సో మనకి ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే సాధారణంగా సివిల్ పోస్టులు ఎక్కువ ఉంటాయి, సో దానికి కట్ ఆఫ్ తగ్గుతుంది. తర్వాత ఏ పోస్టులు అయితే తక్కువ ఇచ్చారో వాటికి కట్ ఆఫ్ పెరుగుతుంది. దాంతోపాటు కొంతమంది నేను ఏఆర్ కానిస్టేబుల్ అవ్వాలి, కొంతమందికి ఏపీఎస్పీ కానిస్టేబుల్ అవ్వాలి అనేది ఒక అంబిషన్ ఉంటుంది. సో అసమంటోళ్ళు ఫస్ట్ అదే ఆప్షన్ ఇస్తారు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే దానికి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే నోటిఫికేషన్ వచ్చేసి ఈ వీడియో అయితే 2021 డిసెంబర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అని చెప్తున్నారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం కూడా మనం ఇమీడియట్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ అయితే చాలా హార్డ్గా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయండి. ఇక చివరిగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో వచ్చేసి 200 బిడ్స్ ఉంటాయి. ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. క్వాలిఫై అయితే మనకి ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబిలిటీ అవుతుంది. క్వాలిఫై అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఓసీ అయితే 200 బిడ్స్కి 80 మార్కులు అంటే 40%. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే 200 బిడ్స్కి 70-75 వస్తే మనకు క్వాలిఫై అయినట్టు. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంది. ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే మనం మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో కూడా మెరిట్ లిస్ట్ తీసి దాంతోపాటు మెడికల్ టెస్ట్ తర్వాత ట్రైనింగ్కి పంపించడం జరుగుతుంది. మనం ఈ ప్రిలిమ్స్ చూసినా కానీ లేకపోతే మెయిన్స్ చూసినా కానీ మనకు ఒక 30 బిట్లు ఇంగ్లీష్కి వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఇంగ్లీష్ అనేది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఈ 30 బిట్స్లో ఖచ్చితంగా ఒక 25-20 అనేది మనం తెచ్చుకోగలిగినట్లయితే మనకి తర్వాత మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఒక 30, తర్వాత రీజనింగ్ అర్థమెటిక్ వచ్చేసి ఒక 80 బిట్స్ దాకా ఇస్తారు ఫ్రెండ్స్. రీజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ వచ్చేసి ఒక 40 బిట్స్ ఇస్తారు. అది కూడా ఈజీ బిట్స్ ఇస్తారు. మనం రీజనింగ్ మినిమం మనం క్యాలిక్యులేషన్స్ కానీ దాంతోపాటు రీజనింగ్ అనేది మినిమం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం బిట్స్ అనేది రైట్ పెట్టచ్చు. తర్వాత ఇంకా పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కలిపి ఒక 200 బిట్స్ ఉంటాయి.
ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. కానిస్టేబుల్ యొక్క అంటే టైప్స్ ఆఫ్ కానిస్టేబుల్, ఏ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే పోస్టింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కొంత ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.